సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. రాయలసీమ ప్రాంతాల్లో భారీ వరద బీభత్సం ఎన్నో ప్రాంతాలను కోల్పోయాయి. ఎంతో ఆస్తి నష్టం కలిగినది. ఎంతో మందికి నీడ లేకుండా పోయారు. దీని అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు 1 లక్ష రూపాయలు ప్రకటించారు. ఎందుకంటే ఈ కుటుంబం సాయంతో వాళ్ళు తాత్కాలికంగా ఆర్థికంగా భారంగా ఎవరికి ఉండకుండా ఉండాలని. ఇలాంటి విషాద సమయంలో బాధితులకు మనం అందరం ఒకటి అయ్యి వాళ్ళని మనం హెల్ప్ చేయాలి. మన భావ జలాలు వేరు కావచ్చు, కానీ ఈ సమయంలో అందరం ఒకటిగా ఉండి బాధితులకు సహాయం చేసి అవసరం మన ప్రక్క ఉంది. మానవ సమాజానికి వచ్చిన ఈ ఊహించని కష్టం గురించి చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. ఎందుకు ఇది జరిగింది అంటే అది ఒక జవాబు లేని ప్రశ్న, ఇప్పటికీ తెలుసుకోలేని ఒక మాయ. నాకున్న కొద్దిపాటు నమ్మంతో నేను అనుకున్నది ఏమంటే, కొన్ని వేల సంవత్సరాల నుండి మన భావి భూమి టెంపరేచర్ ఒకే రకముగా ఉండేది. 19వ శతాబ్దంతో మధ్యకాలం నుంచి కౌశల్యం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అధికమయ్యి దాని వలన టెంపరేచర్ పెరిగి ప్రమాదకరంగా గ్లోబల్ వార్మింగ్కి దారి తీసింది. మనం ఒకరికొకరు సంస్కృతి మంచి పనులు చేయాలి, బుల్లెట్స్ కాదు. అసూయ ద్వేషాలు ప్రతిగా ప్రేమను పెంచాలి. ఇప్పుడు విజేతలుగా నిలుచుండుకు చేయాలి. అంతేగాని తప్పు చేసి పాపాత్ములుగా మనం నిలవకూడదు. పరిస్థితులు బాగుండాలి అని సవ్యంగా మంచిగా జరుగుతుందని మనల్ని ఎవరు ప్రశ్నించరు. కానీ పరిస్థితి మనకు అనుకూలంగా లేకుండా ఉంటే మన పక్కే వేలు చూపిస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చిన మనం అందరూ కలిసి ఏదో కొంత కారణం కలవడానికి ఉంది. నేటి తరం యువత కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మాటలు చెప్తాను. ఎన్టీఆర్ తెలుగు వారు ఎన్టీఆర్ గారిని ఒకరికొకరు తమ వాళ్ళుగా భావించారు. ఏ దారి లేని చోటు ఒక కొత్త మార్గాన్ని సృష్టించి ఆ మార్గంలో ప్రయాణించాలని మార్గదర్శిగా ఎన్టీఆర్ గారు చూపించారు. ఎన్టీఆర్ గారు ఎప్పుడు సమాజానికి న్యాయం చేయాలని ఆలోచించేవారు. నిరుపేదలకు ఆదుకోవడానికి, సామాన్యుడికి మంచి చేయాలని ఎన్టీఆర్ తన జీవితం
అంకితం చేయాలని అనుకున్నారు అలాగే చేశారు కూడా ఎంత ఎంతో అడిగినా తన మూలాన్ని కాని సాంస్కృతి కాని ఎన్టీఆర్ గారు ఎప్పటికీ మర్చిపోలేదు సాంస్కృతి అనేది ఎవరు తయారు చేసేది కాదు అది ఒక సామాజిక పరిణామం అని ఎన్టీఆర్ గారికి కేవలం తెలుగు వారికి సాంస్కృతిని రక్షించుకోవాలని ఆయన ఆలోచన ఆయన తపన ఎన్టీఆర్ గారు తెలుగు వారిని ఎనలేని నమ్మకాన్ని గౌరవాన్ని సంపదించుకున్నారు ఆ వాస్తవ్యం ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తుంది విపత నిర్వాహంలో ఒక ఉమ్మడి ఆశయంతో ఆలోచనలతో వేగం స్పందించి పని చేయాలని చేస్తాను కూడా మనము ఇంకా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సినది ఉంది మనమందరం విలువతో కూడిన మంచి విద్యామంత్రమై మనం గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడాలి ఈ దేశానికి చివరుగా నేను మా ఎన్టీఆర్ ట్రస్ట్ కొలీగ్స్ అండ్ టీమ్ అండ్ ఎస్పెషలీ ద వాలంటీర్స్ వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు మాకు ఐడియాలు రావచ్చు కానీ ఆ ఐడియాని దేశానికి ఏదో ఒకటి చేయాలంటే ఒక మనిషి వలన కాదు దానికి ఒక టీమ్ వి నీడెడ్ టు టేక్ అవర్ ఐడియాస్ ఫార్వర్డ్ టు ద సొసైటీ వాలంటీర్స్ ఎస్పెషలీ ఈ మధ్యన వచ్చిన వరదలు దే కేమ్ విత్ ద కాల్ విదౌట్ ద కాల్ వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్క తలుపు తట్టి ఆ వరద నీటిలో వాళ్ళు పాలు తినేటానికి అన్నీ ఇచ్చారు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ దే ఆర్ ద సోల్జర్స్ హూ డిడ్ నాట్ ఈవెన్ కేర్ ఫర్ ద లైఫ్ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యు ఆల్ అండ్ ఈవెన్ మై NTR trust team, colleagues, everyone, right bottom of my heart. Chivaruga, okka maata cheppi nenu mugistanu. Ellappudu daya kaligi undamani, itaralaku undalani, jeevitamlo santoshamuga undatame mana ఆలోచన కూడా ఉండాలని నేను కోరుతున్నాను జై ఎన్టీఆర్ ట్రస్ట్ జై అమరావతి సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్